हेलो फ्रेंड्स वेलकम बैक टू द चैनल इपड़े मनम इवा चूसे कटिंग वीडियो वैसा कदा दादे इपू स्टिचिंग वीडियो अन्ट लांग फ्राक कटिंग वीडियो वैसा कदा निटी अदे मन की इवा स्टिचिंग वीडियो वेस्ना चाल मंद कामें अड़न अभी स्टिचिंग वीडियो वे अंके स्टिचिंग वीडियो चाल डीटेल रेडी अन्ट अंत मन की मेन मेन एवेवते पाइंट्स मन की अवसर उठाई इधी लांग फ्राक कुटेट प्रिंसेस कट ब्लौज कुटेट इंका बोट नेक कुटेट मेन मेन एवं पाइंट्स मन की अवसर उठाइंस अभी नींटो चपना वीडियो चला मंची मंची टिप्स चेप्पिना दींट्लो वीडियो चला डीटेल गा उंटुंदी वीडियो पूर्ति वरकु चूडंडी स्किप चेयकुंडा मीकु चला मंची एक्सपीरियंस दोरुकुतुंदन्नमाट ई वीडियोलो अयिते स्टार्ट चेसाम इप्पुडु ई वीडियो फ्रेंड्स चूडंडी फस्ट दीनिकि मनं बैक इक्कड वच्चेसि कैनवास कट चेसि इला ऐरन तो दीनिकि अतिकिच्चेसुकोवाली अंडि इट साइड अतिकिच्चिनाक इट साइड वच्चेसिनाक ఇక్కడొక పైపింగ్ వచ్చేస్తది చూడండి ఇలా పైపింగ్ చేసుకోవాలి ఒకవేళ మీకు పైపింగ్ ఇది ఎలా కుట్టాలి మీకు తెలియదంటే మన ఛానల్ లో ఆల్్రెడీ పైపింగ్ ఎలా కుట్టాలి అనే దాని గురించి వీడియో ఉంది అది ఆ వీడియో చూడండి ఇదిగోండి ఇలా పైపింగ్ కుట్టేసుకొని ఇలా రెడీ పెట్టేసుకోవాలి దీని తర్వాత దీనికి ఎలా పక్క మొత్తం లోడింగ్ చేయాలి అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ ఏందంటే ఇదిగోండి ఇది సీదా ఉండాలి మన క్లాత్ అనేది ఇది వచ్చేసి దీని కింద ఇది ఉల్టా క్లాత్ ఉంది చూడండి ఇది మనకి సీదా క్లాత్ అన్నమాట ఇక్కడ క్యాన్వాస్ ఇక్కడ ఉంది పైపింగ్ ఇక్కడ ఉంది ఇది ఇలా చూసుకోండి దీనికి కుట్టడం చూడండి ఇది సేమ్ మనం పైపింగ్ చేయడానికి ఎక్కడి నుంచి అయితే స్టిచ్ చేసినాం ఆ స్టిచ్ మీద నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ వస్తదండి ఇదిగోండి ఇలాగా ఇది చాలా జాగృతగా కుట్టాలి అండి ఎందుకంటే ఈ పైపింగ్ మీద మనకి కుట్టు వచ్చేస్తా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి కాబట్టి మనం చాలా జాగృతగా చూసి కుట్టుకోవాలి ఈ పైపింగ్ ఈ థ్రెడ్ మీద కుట్టు రాకుండా నీట్గా కుట్టుకోవాలి అన్నమాట ఇదిగోండి ఇలాగా చూడండి ఇంకా ఈ పాయింట్ అనేది కూడా చాలా నీట్గా తీసేసుకోవాలి అండి చాలా మందికి ఈ పాయింట్ దగ్గర ప్రాబ్లం వస్తదన్నమాట అది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా నీడగా తీయాలి మొత్తం ఇదిగోండి ఇలా సూది కింది సైడ్ పెట్టి ఇలా తిప్పేసేయాలి అండి ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోండి ఇది కుట్టుపోకుండా ఆ కుట్టు మీద నుంచి మనం ఇది ఈ కుట్టు వేస్తే నీడగా వచ్చేస్తదండి పైపింగ్ ఇదేంటంటే పైపింగ్ మనకి నీట్గా రెడీ చేయడానికి వచ్చింది అనుకోండి ఇలాంటి డబుల్ టెన్షన్తో మనకి ఈ నెక్ అనేది చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి సింగిల్ టెన్షన్తో మనం కుడతాం కదా ఈ సింగిల్ పాదంతో మనం కుడితే కొంచెం ప్రాబ్లం వస్తుంది అన్నమాట పైపింగ్ లూజ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అది కాకుండా మీరు కూడా ఇలా డబుల్ టెన్షన్తోనే నేర్చుకోండి నేర్చుకుంటే మీకు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుందండి ప్రతి ఒక్క దాంట్లో ఇదిగోండి ఇలా కట్టు పెట్టుకోవాలి అండి ఇలా ఈ రౌండ్లో దగ్గర దగ్గరగా ఇలా ఇదిగోండి దూరం దూరం పెట్టద్దు మనం చాలా దగ్గర దగ్గరగా ఇలా కట్టు పెట్టుకోవాలి అన్నమాట ఇది ఇలా కట్ పెట్టుకుంటేనే మనకి నెక్ అనేది చాలా నీట్గా తిరుగుతుంది అన్నమాట ఈ లోడింగ్లో అయినా ఇప్పుడు నార్మల్ పాల్సం వేసిన నీట్గా తిరుగుతుంది ఇదిగోండి నేను అన్నీ చూపించట్లేదండి ఒక్కొక్కటి ఇప్పుడు ఇది చూడండి బ్యాక్ అది ఒక పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ చూపిస్తున్నాను అంటే మీకు చాలా డీటెయిల్గా ఇది మొత్తం ఒక పార్ట్ మీరు చూసుకున్నారనుకోండి మీకు మొత్తం అర్థమైపోతుంది అన్నమాట ఇంకొక సైడ్ది కూడా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మొత్తం మీకు అర్థమైపోతుంది చూడండి ఈ పాయింట్ అనేది ఇలా నీట్గా తీసి దీనికి ఇలా కొట్టాలి ఒక రెండుసార్లు దంచితే ఏంటంటే అది కొంచెం లావు ఉంటుంది అన్నమాట లోపల బట్ట ఎక్కువ ఉండి ఇలా దంచితే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఐరన్ చేయకుండా నీట్గా వచ్చేస్తుంది సెట్ చేసుకొని ఇలాగా ఇదిగోండి ఇలా నీట్గా సెట్ చేసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసేయండి కినారి కుట్టు వేయాలి ఆ పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ నుంచి చూడండి లోపలిది కూడా లైనింగ్ మొత్తం నీట్గా సెట్ చేసుకోవాలి అండి ప్రతి ఒక్కటి సెట్ చేసుకొని ఇలా ఇదిగోండి ఇక్కడి నుంచి కుట్టు వస్తుంది ఇది చూడండి ఈ కినారి కుట్టు నీట్గా వేసేసుకుంటే మనం
నెక్ మొత్తం రెడీ అయినాక చాలా నీట్ లుక్ వస్తదన్నమాట. ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర కూడా ఇలా నీట్ గా కుట్టేసుకోండి. చాలా నీట్ ఫినిషింగ్ వస్తదండి. మీరు ఏందంటే ఇది పైపింగ్ అనేది డబుల్ టెన్షన్ తోనే అలవాటు చేసుకోవాలి. మొన్న ఒకరు అడిగినారన్నమాట అనేది డబుల్ టెన్షన్ తో పైపింగ్ ఎలా చేస్తున్నారు చూపియండి అనేసి. అయితే ఏం చేయాలి మనం దాని సెట్టింగ్ చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఈ మనకి బ్యాక్ వన్ పార్ట్ రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ చూపిస్తాను మీకు. ఇదిగోండి బ్యాక్ ఒక్కసారి నీట్గా ఆ పాయింట్ తీయడానికి వస్తే ఫ్రంట్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు దీనికి ఎలాగో మనం ప్రిన్సెస్ కట్ చేసినాం కాబట్టి జస్ట్ ఈ ఫ్రంట్ సెంటర్ పీస్ తీసుకొని దీనికి కూడా సేమ్ అలాగే క్యాన్వాస్ కట్ చేసి దీనికి అతికిచ్చేసి ఇదిగోండి ఇక్కడ పైపింగ్ వేసి పెట్టినానమాట. ఇక్కడ ఇప్పుడు మీకు ఈ నెక్ పల్టాయించి పక్క చేసి చూపించేస్తాను. మెయిన్ మెయిన్ దీంట్లో ఏమేమి పాయింట్స్ ఉంటాయి నేను చూపించుకుంటూ వెళ్ళిపోతానండి. ఎందుకంటే మొత్తం ప్రతి ఒక్కటి చిన్న చిన్న కుట్టు వేసి చూపిస్తే ఈ వీడియో అనేది చాలా పెద్దగా అయిపోతుందన్నమాట. ఇదిగోండి సేమ్ దీనికి కూడా ఆ కుట్టు మీద నుంచి ఇంకొక కుట్టు వచ్చేస్తుంది. సేమ్ అలాగే కుట్టు వస్తుంది. కుట్టు వేసుకొని ఇలా టెన్షన్ మార్జిన్ పెట్టి మనం నీట్గా కట్ చేసుకోవాలి దీనికి ఇలాగా. చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి టిప్స్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఇది కింద రెడ్ కలర్ బటన్ ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ ఫ్రీగా ఉంటుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకుంటే మీకు టైలరింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే కొత్త కొత్త డిజైన్స్ మీరు చూస్తూ ఉండాలి అంటే ఎప్పుడైనా నేను వీడియో అయ్యంగానే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుందండి. ఇదిగోండి దీనికి ఇలా ఇక్కడి నుంచి ఇలా గోరుతో ఇలా గీరి నీట్గా ఇదిగోండి ఇలా నీట్గా గీరి దీనికి ఇలా సీదా చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ లోడింగ్ చేస్తే ఏంటంటే ఇది ఈ కాటన్ క్లాత్ ఉంది కాబట్టి మనం దీనికి ఇలా లోడింగ్ చేస్తున్నాం. ఒకవేళ ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉందనుకోండి ఆ వీటికి చెయ్యొద్దు అండి. ఎందుకంటే ఆ క్లాత్ అనేది పైపింగ్ ఇంకా క్యాన్వాస్ అనేది మనకి బయట కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఇలా లోడింగ్ చేయకుండా పాల్సం వేయాలి. అలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు నేను చూపిస్తానండి మీకు. చూడండి ఇదిగోండి నేను ఈ కటింగ్ వీడియో వేసినాను కదా, కటింగ్ వీడియో వేస్తే స్టిచ్చింగ్ వీడియో కూడా వేయండి అని కామెంట్ చేసినారనమాట చాలామంది. కాబట్టి నేను ఇవాళ ఈ వీడియో రెడీ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయాలి అండి. ఇదిగోండి ఒక వీడియో రెడీ చేయడానికి మనకి చాలా టైం పట్టేస్తుంది. ఇదిగోండి దీనికి ఇలా రెడీ అయిపోతుంది అన్నమాట నెక్ మొత్తం. ఇలా మొత్తం ఇది అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకొని మనం ప్రిన్సెస్ కట్ ఈ సైడ్ పీస్ ఉంటుంది కదా అది కూడా జాయిన్ చేసుకోవాలి అన్నమాట. తర్వాత నేను మొత్తం కొంచెం కొంచెం రెడీ అవుతూ ఉంటే మీకు చూపిస్తూ ఉంటాను. ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది లైనింగ్ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ సెంటర్ పీస్కి కూడా ఇలా లైనింగ్ మనం జాయిన్ చేసుకోవాలి. ఇది లోడింగ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనం ఈ పీస్ ఇలా దీనికి జాయిన్ చేయాలి. చూడండి ఎలా చేయాలి చూపిస్తాను. ఇదిగోండి ఈ పీస్ కింద పెట్టేసేయాలి. ఈ పీస్ కింద పెట్టి ఈ పీస్ సెంటర్ పీస్ అనేది మనకి పైన పెట్టుకోవాలి. ఇలా రఫ్ చేసి స్టార్ట్ చేయాలి. ఇది ఇదిగోండి ఇలా పట్టేసి మనం కొలుచుకుంటూ ఇది చేయాలి అండి. ఈ పీస్ అనేది మనం ఎక్కువ తక్కువ అంటే ఫ్రిల్స్ ఈ చిన్న ఈ కింద ఉంది కదా ఈ పీస్ మనం కొంచెం కూడా గుంజొద్దు అన్నమాట. కొంచెం లూజ్ వదిలేసి ఇలా కొలుచుకుంటూ నీట్గా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఇలా వేసేయాలి అన్నమాట ఈ పీస్. చూడండి ఈ పాయింట్ దగ్గర నీట్గా ఇలా రౌండ్ షేప్ ఇక్కడ ఫ్రిల్స్ లేకుండా మనం తిప్పాలి అన్నమాట. రౌండ్నెస్ నీట్గా రావాలి. మనం పెట్టింది మొత్తం మార్జిన్ కరెక్ట్గా ఇలా వచ్చేసేయాలి అన్నమాట. ఇది ఇదిగోండి ఇది ఇంకొక స్టిచ్ వస్తుంది దీనికి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఏం చేయాలి అంటే ఈ ఒక్క కుట్టు వేసినాక మీరు ఓపెన్ చేసి దీనికి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా. దాని తర్వాతే మీరు ఈ సెకండ్ కుట్టు అనేది వేసి కంటిన్యూ చేయాలి అన్నమాట. ఇప్పుడు మనం ఇదిగోండి ఇలా తీస్తే మనకి ఈ ప్రిన్సెస్ కట్ అనేది ఇలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇటు సైడ్ కూడా అలాగే వచ్చేస్తుంది. నేను వన్ సైడ్ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ షోల్డర్ అటాచ్ ఎలా చేయాలి చూడండి.
ఇక్కడ నుంచి ఇది వచ్చేసి మనకి చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది షోల్డర్ ఇలా ఈ షోల్డర్ అయితే నార్మల్గా మనం అటాచ్ చేసుకోవచ్చు, కానీ ఈ హ్యాండ్స్ మనం కుడతాం కదా, హ్యాండ్స్ అనేది షోల్డర్ ఇది సెంటర్ షోల్డర్కి సెంటర్ ఎక్కడ పెట్టాలి అది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి అది అర్థం అవ్వట్లేదు అనమాట. మనం ఇలా ఒక సైడ్ బ్యాక్ సైడ్ ఎక్కువ పెట్టి కట్ చేస్తే అది చాలామందికి అర్థం అవ్వట్లేదు. అది నేను ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఇది షోల్డర్ ఇలా కుట్టుకొని దీనికి ఓవర్లాక్ చేసేసుకోవాలి అండి. ఒకవేళ ఓవర్లాక్ లేదనుకోండి, ఈ కాటన్ ఉంటే మీ బట్ట ఇక్కడ చివరి ఒక కుట్టు వేసి పెట్టేసేయాలి, లే పాలిస్టర్ అంటే సిల్క్ క్లాత్ ఉంటే ఇక్కడ కొంచెం వేరే క్లాత్ వేసుకొని దీనికి పక్క చేసేసుకోవాలి అండి. ఎందుకంటే సిల్క్ క్లాత్కి థ్రెడ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, అందరి దగ్గర ఓవర్లాక్ ఉండదు కాబట్టి అలా పక్క చేసి పెట్టేసుకోవాలి. ఇది ఇదిగోండి, ఇది అయిపోయినాక ఓవర్లాక్ ఇదిగోండి మనం దీనికి ఇక్కడ దీనికి కూడా ఓవర్లాక్ చేసుకున్నాం చూడండి. ఇప్పుడు వచ్చేసి దీని హ్యాండ్ ఎక్కడి నుంచి సెంటర్ పెట్టి ఎక్కియాలి చాలామంది ఏంటంటే అడుగుతున్నారనమాట. ఇలా కటింగ్ చేసుకుంటే మనం ఇలా కటింగ్ చేసినా హ్యాండ్స్ మాత్రం మీరు ఎప్పుడైనా సెంటర్ నుంచే అటాచ్ చేసేసుకోవాలి అండి. షోల్డర్ దగ్గర చూడండి ఇలా ఒక కుట్టు వేసేసుకోండి, ఈ మార్జిన్ అనేది మనకి బయట కనిపించకుండా. ఇదిగోండి ఇలా ఈ మార్జిన్ ఇక్కడ బయట వచ్చేస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి, దానివల్ల ఇక్కడ ఒక చిన్న కుట్టు ఒక టాకా అనేది వేసేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా వేసేసుకుంటే ఈ మార్జిన్ ఏంటంటే బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి అండి, మనం ఫ్రంట్ సైడ్ పెట్టకుండా ఈ బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి మార్జిన్. ఇదిగోండి ఇలా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది షోల్డర్ మన ఇక్కడ కచ్చక పెట్టినాం కదా కటింగ్ చేసేటప్పుడు, అక్కడే ఒక కచ్చక పెట్టేసుకొని హ్యాండ్స్ మనం అక్కడి నుంచి మనకి ఇప్పుడు సెంటర్ వస్తుంది అన్నమాట. హ్యాండ్ కచ్చక కూడా అక్కడే వస్తుంది. ఇదిగోండి ఇది ఈ కచ్చక ఉంది కదా, ఇప్పుడు మనకి సెంటర్ ఇది కాదు అన్నమాట, ఈ కుట్టు ఉన్న సెంటర్ కాదు, ఈ కచ్చక ఉంది కదా ఇది సెంటర్ మనకి. ఇప్పుడు చూడండి దీనికి కుట్టు ఇక్కడ ఉంది కానీ సెంటర్ ఇది, ఈ సెంటర్ కాదు అన్నమాట. నేను నిన్న కటింగ్ వీడియోలో చెప్పినాను కదా అది ఈ పాయింట్ అన్నమాట. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు, కన్ఫ్యూజ్ అయ్యి అది హ్యాండ్ ఎక్కువ తక్కువ వస్తుంది అని ఆలోచిస్తారు. ఇదిగోండి ఆ హ్యాండ్ కచ్చక ఈ కచ్చక ఇలా పెట్టేసి ఈ సెంటర్ నుంచి మనం ఎప్పుడైనా హ్యాండ్స్ కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి అన్నమాట. హ్యాండ్ కింద పెట్టేస్తే ఏంటంటే చాలా లూజ్గా హ్యాండ్ ఎలాగో వెళ్ళిపోతుంది మనకి. ఇది చూడండి హ్యాండ్ ఎప్పుడైనా కింద పెట్టడానికి ట్రై చేయాలి అండి. ఇదిగోండి ఇలా కచ్చక ఈ కచ్చక టు కచ్చక కరెక్ట్గా మనకి కలిసి వచ్చేస్తుంది అన్నమాట. ఒకవేళ రాలేదనుకోండి మీరు కుట్టేటప్పుడు, మీరు ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వరకు అయితే చాలా హ్యాండ్కి లూజ్ వదలాల్సిందే, దాని తర్వాత ఈ హ్యాండ్కి కొంచెం లాగి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ పైన షోల్డర్ దగ్గర అయితే చెయ్యొద్దు అండి. ఇదిగోండి దీనికి ఇలా రిటర్న్ చేసేసుకోండి, రిటర్న్ చేసుకోండి ఆ కుట్టు మీద నుంచి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ పైన వచ్చింది కదా, ఈ హ్యాండ్ పైన వస్తే ఏంటంటే ఇక్కడ ఆపేసి నీట్గా మనం ఇలా హ్యాండ్కి చూడండి ఇలా లూజ్గా వదులుకోవాలి. హ్యాండ్ చాలా లూజ్ వదిలి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అండి. మనం హ్యాండ్ కొంచెమైనా గుంజితే ఆ ఫినిషింగ్ అనేది చాలా గలీజ్ అయిపోతుందండి షోల్డర్ దగ్గర. ఈ షోల్డర్ అనేది మనకి ఒక ఇదిగోండి ఇక్కడ సెంటర్ నుంచి ఒక 2.5 వరకు అయితే చాలా లూజ్గా వదిలి ఇటు సైడ్ కూడా అటు సైడ్ కూడా లూజ్ వదిలి కుట్టాలి అన్నమాట. మీరు కింద ఒక 3 ఇంచెస్ తర్వాత మీరు కొంచెం అది అయినా ఇదిగోండి ఇది ఇలా గుంజి అయినా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓకేనా, ప్రాబ్లం ఉండదు. కింద ఏమైనా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ పైన షోల్డర్ దగ్గర మాత్రం అస్సలు గుంజవద్దు ఎప్పుడైనా. ఇదిగోండి దీనికి కూడా ఇలాగే హాఫ్ వరకు స్టిచ్ వచ్చింది కదా, ఈ కంటిన్యూ స్టిచ్ కూడా మనం ఇంకొక హాఫ్ వరకు చేసేయాలి అన్నమాట. ఇదిగోండి ఇలాగా మనం సెంటర్ నుంచి స్టార్ట్ చేసినాము కాబట్టి సెంటర్ నుంచే ఎండ్ చేయాలి దీనికి కుట్టు అనేది. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాలు మొత్తం నీట్గా కటింగ్ చేసేసుకోవాలి అండి. లోపల ఒక్క దారం కూడా పెట్టొద్దు, చాలా గలీజ్గా ఫినిషింగ్ కనిపిస్తుంది మనకి తర్వాత. ఇదిగోండి ఈ హ్యాండ్ ఎక్కిస్తే మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈ హ్యాండ్ అనేది ఎప్పుడైనా ఇలా మీరు ఎక్కించినాక ఈ హ్యాండ్ ఇలా పైకి వస్తుంది అంటే ఆ ఫినిషింగ్ మంచిగా ఉన్నట్టు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది. ఈ హ్యాండ్ మనకి ఇలా ఇలా కింది సైడ్ వెళ్తుంది అంటే
అది హ్యాండ్ టైట్ అయిపోతే ఫినిషింగ్ నీట్గా ఉండదు, ఫిట్టింగ్ కూడా నీట్గా కూర్చోదు అన్నమాట. చూడండి, ఇంకొక హ్యాండ్ ఎక్కిచ్చేసినాక మీకు మెయిన్ మెయిన్ నేను ఏవైతే ఉంటాయి పార్ట్స్ అవి చూపిస్తూ ఉంటానన్నమాట ఒకటి తర్వాత ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి బ్యాక్ గేరా అన్నమాట. ఇది మొత్తం గేరా ఉంది కదా, ఇదిగోండి ఇది మొత్తం పెద్ద గేరా వచ్చేస్తుంది మనకి. ఇది వచ్చేసి బ్యాక్ది గేరా. ఇది ఇదిగోండి, దీనికి వచ్చేసి మనం ఇలా ఈ సెంటర్లో ఒక 3 ఇంచెస్ 3.5 అట్లా కిందికి కటింగ్ అనేది చేసేసుకోవాలి అండి. ఇది ఎందుకు అంటే జిప్ కోసం అండి. ఇది ఇదిగోండి, దీనికి 3 ఇంచెస్ ఉందన్నమాట. నార్మల్గా ఒక 3.5 కూడా మనం కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ గేరా. ఇప్పుడు దీనికి ఇదిగోండి, ఈ బ్యాక్ మనం బాడీ ఇలా రెడీ చేసినాం కదా, మొత్తము హ్యాండ్స్ వేసి ఈ బాడీ ఇలా రెడీ చేసినాం కదా. ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఇది దీనికి ఇలా జాయింట్ ఎలా చేయాలి చూడండి. ఇదిగోండి ఇది హాఫ్ హాఫ్ చేసుకొని ఇలాగా ఇదిగోండి ఇలా కొలుచుకోవాలి. ఫస్ట్ మొత్తం మార్జింగ్తో మనకి కరెక్ట్ వస్తుందా లేదా, ఎక్కువ కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి నీట్గా కొలుచుకొని ఇక్కడి నుంచి ఒక్కటే లెవెల్ మార్జింగ్ తీసుకొని స్టార్ట్ చేయాలి కుట్టు. చూడండి ఇలాగా ఈ కుట్టు ఏంటంటే ఎలా వేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే డైరెక్ట్ అక్కడ వరకు ఎండ్ చేసేయాలి అండి స్ట్రెయిట్గా పట్టుకొని. లేదంటే మనకి వేస్ట్ దగ్గర కొంచెం క్రాస్గా రావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇదిగోండి ఇలా స్ట్రెయిట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడ కరెక్ట్ పట్టుకొని ఇదిగోండి, ఇది మనం వేసిన డాట్ బ్యాక్ సైడ్. ఇదిగోండి ఇలాగా స్ట్రెయిట్ చూసుకొని నీట్గా కుట్టు వేసేసుకోవాలి. దీనికి ఎంతైతే మనం మార్జింగ్ పెట్టినాం అంత మార్జింగ్ పట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి డబల్ కుట్టు స్ట్రెయిట్గా వచ్చేసేయాలి ఇలాగా. ఇదిగోండి సేమ్ ఇంకొక బ్యాక్ తీసుకొని బ్యాక్ జాయిన్ చేసే ముందు ఇది మొత్తం కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇది ఫోల్డింగ్ వచ్చేసి మనం జాయిన్ చేసేస్తామన్నమాట అక్కడ, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇదిగోండి ఇలా బ్యాక్ అన్నమాట. ఇది చూడండి ఇది కుట్టి మీకు కొంచెం ఇలా తీసి చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఇది బిగినర్స్కి కొంచెం అర్థం అవ్వదండి, రెగ్యులర్గా కుడుతున్న వాళ్ళకి ఇది మనం ఏం కుడుతున్నాం అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. అర్థం అవ్వకపోతే మళ్ళీ వీడియో ఒకసారి రివర్స్ చేసి చూడండి, మీకు మొత్తం డీటెయిల్డ్ మొత్తం అన్నీ అర్థమవుతాయండి. ఇదిగోండి ఇప్పుడు ఇది బ్యాక్ అన్నమాట, అర్థమైంది కదా. ఇక్కడ సైడ్ కుట్టు వస్తుంది మనకి, ఇక్కడ వచ్చేసి మనకి జిప్ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ జిప్ కొంచెం తక్కువ మార్జింగ్ వస్తుంది. ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ వరకు ఇక్కడ కట్ చేయాల్సి వస్తుంది. మనం కట్ చేసి జిప్ వచ్చేస్తుందండి ఇక్కడ వరకు. ఒకవేళ మీకు జిప్ వేయడానికి రాదంటే మన ఛానల్లో ఆల్రెడీ జిప్ ఎలా వేయాలి అనే దాని గురించి కూడా వీడియోస్ ఉన్నాయి అన్నమాట. వెళ్ళేసి ఆ వీడియోస్ చూడండి, చూస్తే మీకు ఈ జిప్ అనేది నీట్గా ఎలా వేయాలి అనే అర్థమైపోతుంది అన్నమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ గేరా అటాచ్ చేయాలి. ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఇక్కడ సెంటర్ మనం ఇలా ఒక కచ్చుక పెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఇదిగోండి ఇలా ఒక కట్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఇది దీనికి నిన్న కటింగ్ వీడియోలో నేను చెప్పినాను కదా, ఈ దీనికి ఇక్కడ కచ్చుక పెట్టాలి అనేసి. ఈ గేరా సెంటర్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి అండి కొలుచుకొని. ఇదిగోండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం సెంటర్ నుంచి కొలుచుకోవాలి అన్నమాట. ఇదిగోండి ఇలా సెంటర్ నుంచి కొలుచుకొని ఈ గేరా మొత్తం సెట్ చేసుకోవాలి. ఫస్టే కరెక్ట్గా పెట్టుకొని మనం కుట్టు స్టార్ట్ చేయాలి అండి ఇది. లేదంటే ఈ కుట్టు కొంచెమైనా మనం క్రాస్గా వేసినామనుకోండి టైట్ లూజ్ పట్టి చాలా వేస్ట్ దగ్గర చాలా ఫోల్డింగ్స్ వచ్చేసి, అంటే ఒక దగ్గర ఫోల్డింగ్ నీట్గా వచ్చి ఒక దగ్గర ఫోల్డింగ్ అనేది నీట్గా, అంటే మనకి ఆ గేరా లుక్ అనేది నీట్గా ఉండదండి. చూడండి నేను చూపిస్తున్నది, మీరు కొంచెం మంచిగా చూసి నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎందుకంటే
నాకు తెలుగులో చెప్పడానికి అంత నీట్గా రాదు అన్నమాట, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. ఇప్పుడు మీకు చూపిస్తూనే నేను కూడా కొంచెం తెలుగు నేర్చుకుంటున్నాను అన్నమాట. మంచిగా నార్మల్గా అంటే మేనేజ్ చేయడాని కోసం మనకి వచ్చేస్తుందండి. కాకపోతే ఏంటంటే నీట్గా ఇప్పుడు చెప్పడానికి చాలా వర్డ్స్ నాకు తెలియదండి, దేనికి ఏం చెప్పాలి అని. అందుకే చెప్పడంలో ఏమైనా తప్పు ఉంటే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. వర్క్ అయితే నీట్గా మీకు చూపిస్తాను నాకు ఎంతవరకు అయితే తెలుస్తుంది వర్క్. నేను చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్చుకున్నానో మీకు కూడా మొత్తం నేర్పిస్తాను, నేర్పించడానికి ట్రై చేస్తాను. మీరు చూసి నేర్చుకోవాలి అండి. ప్రతి ఒక్క పాయింట్ నేను చిన్న చిన్న పాయింట్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఇలా వచ్చేసి ఇది కుట్టు, వేస్ట్ కుట్టు మనం నీట్గా వేయాలి అన్నమాట. చూడండి ఇది వేసినాక మనం ఇక్కడ ఓవర్లాక్ చేసేది ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇలా బ్యాక్ సైడ్ మనకి జిప్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా నీట్గా కన్సెల్ జిప్ ఇది బయట నుంచి కనిపించదన్నమాట. ఇది ఎలా వేయాలి మీకు వీడియో కావాలి అంటే ఇక్కడ పైన ఐ బటన్ వస్తుంది కదా, దాంట్లో దానికి క్లిక్ చేస్తే మీకు ఈ జిప్ వీడియో ఓపెన్ అయిపోతుందండి. అది ఈ జిప్ వేయడానికి రాదంటే ఆ వీడియో చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు దీనికి వచ్చేసి మనం సైడ్స్ కుట్టేది ఉందన్నమాట. సైడ్స్ ఎలా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి అది చూసుకోండి. ఫస్ట్ లోపల వచ్చేసి మనం ఒక్కొక్క మార్కింగ్ వేసినామన్నమాట దీనికి. ఇలా ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ సెంటర్ నుంచి కోల్చుకొని ఈ మార్కింగ్ వేసి పెట్టినామన్నమాట. నాలుగు భాగాలు ఉంటాయి కదా, ఇదిగోండి ఇలా మార్కింగ్ ఇక్కడ వేసేసుకోవాలి. సేమ్ ఇట్ సైడ్ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్రెడీ మనకి మార్కింగ్ ఉందన్నమాట. ఇదిగోండి ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 10 ఉంది. ఇదిగోండి ఇలా సైడ్ నీట్గా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ ఉంది కాబట్టి హ్యాండ్ లూజ్ మనకి 10 చెక్ చేసుకొని 10కి హాఫ్ చేసి 5 ఇంచెస్ పెట్టాలి అండి. 5 ఇంచెస్ కన్నా ఒక కొంచెం ఒక పాయింట్ మంద మనం ఎక్కువనే పెట్టాలి అండి. ఇది కుట్టి మనం సీదా చేస్తాం కదా, సీదా తీసినప్పుడు మనకి కొంచెం తగ్గిపోతుంది అది. ఎప్పుడైనా 10 ఉంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే, ఒక 1 పాయింట్ అట్లా ఎక్కువనే పెట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఈ కచ్చక ఉంది కదా, ఈ కచ్చక దగ్గర ఇలా సీదా సైడ్ ఒక మార్కింగ్ ఇలా వేసేసుకోండి. అది మనకి తెలియడానికి చూడండి ఇలా చెక్ చేసుకోవాలి అన్నమాట. ఆ కచ్చక ఈ కచ్చక కరెక్ట్గా కలుస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసి ఇక్కడ ఈ కచ్చక దగ్గర మనం ఇక్కడ ఒక కట్ పెడతాం కదా మనం కటింగ్ చేసేటప్పుడు, ఇదిగోండి ఇక్కడ ఆపేసేయాలి. ఇక్కడ ఆపి టెన్షన్ లేపి ఇదిగోండి ఇలా టెన్షన్ లేపేసి ఇది ఈ వేస్ట్ దగ్గర కరెక్ట్ మనం పెట్టిన మార్కింగ్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అన్నమాట. చూడండి ఇలా చెక్ చేసుకొని ఆ కుట్టు అనేది మనం స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి ఇలాగా. దీనికి ఆపి ఫస్ట్ చెక్ చేసి మనం స్టార్ట్ చేసేందంటే ఈ అన్ని సైడ్స్ అనేవి మనకి నీట్గా వచ్చేస్తాయండి. ఇక్కడ ఆపేసేయాలి, ఆపేసి ఇది సైడ్ మొత్తం సెట్ చేసుకోవాలి కింది వరకు. దీనికి మనకి గిరాకి లైనింగ్ లేదు చూడండి, ఎందుకంటే ఇది చాలా క్లాత్ అనేది చాలా థిక్గా ఉంది అన్నమాట, వెయిట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం గిరాలో లైనింగ్ వేయలేదు. జస్ట్ పైన బాడీలోనే మనం లైనింగ్ వేస్తాం. ఇదిగోండి దీనికి ఈ సైడ్స్ ఇలా కుట్టేసుకోవాలి అండి. ఫస్ట్ చెక్ చేసుకోవాలి అన్నమాట, ఇదిగోండి ఇక్కడ కరెక్ట్ వస్తుందా లేదా మనకి ఇక్కడ నుంచే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఇలాగా చెక్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి సైడ్ కింది వరకు మనం కుట్టే వరకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కింద ఉన్న పీస్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుందండి కుట్టులో, అది వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కరెక్ట్ వచ్చింది చూడండి సైడ్. మళ్ళీ దీని పక్క నుంచే మనం ఇంకొక టెన్షన్ కొట్టు ఒక పాదం మందం వదిలేసి ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. డ్రెస్లో మనం 3-3 కుట్లు అట్లా వేయకూడదు అండి, ఎందుకంటే సైడ్ ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి అన్నమాట, నీట్గా రాదు డ్రెస్లో 3-3 మనం కుట్లు వేస్తే. ఇదిగోండి చాలా నీట్గా కరెక్ట్ డిస్టెన్స్ పెట్టుకొని ఇలాగా కుట్లు వేసేసుకోవాలి.
ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇది. ఆ కొట్టు కింది వరకు కంటిన్యూ చేయాలి డబల్ కొట్టు. కాకపోతే నేను ఇప్పుడు మీకు చూపించడానికి కోసం అనేసి ఇది అక్కడ ఆపినాను అన్నమాట. చూడండి సైడ్స్ ఇలా కుట్టేసేయాలి. దీని తర్వాత ఇటు సైడ్ కూడా కుట్టినాక టోటల్ ఈ డ్రెస్ ఎలా లుక్ వస్తుంది మీకు నేను చూపిస్తాను లాస్ట్లో. చూడండి ఫ్రెండ్స్ ఇది రెడీ అయినాక ఇంత చాలా మంచి లుక్ వస్తుంది చూడండి. ఇది ఇదిగోండి చూసినారు కదా ఇలా చాలా సూపర్గా. ఈ ఫ్రిల్స్ అనేటివి కూడా చాలా నీట్గా ఇలా మొత్తం ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేకుండా అలా ఉండదు చూడండి. చాలా నీట్గా మొత్తం మనకి ఇదిగోండి ఇలా వస్తాయన్నమాట ఈ ఫ్రిల్స్ అనేది. చాలామంది కట్ చేస్తే ఏంటంటే ఇది కుడితే కట్ చేస్తే ఇది ఫ్రిల్స్ అనేది ఇలా నీట్గా రావు అన్నమాట కుట్టడానికి. ఇది మనం ఐరన్ చేయలేదు కాబట్టి కొంచెం ఇంకా ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయి. లేదంటే చాలా సూపర్గా వస్తాయన్నమాట ఆ ఫ్రిల్స్ కూడా ఐరన్ చేస్తే. ఇదిగోండి గేర వచ్చేసి మనకి ఇంత పెద్ద గేర వచ్చి చాలా మంచి లుక్ వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు ఏమైనా నేర్చుకున్నట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న రెడ్ బటన్ను క్లిక్ చేసి దాని పక్కనే బెల్ ఐకన్ వస్తుంది దానికి క్లిక్ చేసి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది దానికి కూడా క్లిక్ చేసి పెడితే ఏంటంటే మీకు నేను వీడియో అయ్యాగానే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుందండి. వీడియో అయ్యాగానే మీకు అందరికన్నా ముందు తెలిసిపోతుంది అన్నమాట. మీరు వెళ్ళేసి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండొచ్చు అన్నమాట. ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయనిపిస్తే షేర్ చేయడం మర్చిపోకండి. వాళ్ళకి కూడా చాలా మంచి వర్క్ నేర్చుకోవడానికి దొరుకుతుంది కదండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి వీడియోతో. బాయ్ బాయ్.